కాదు విష్ణువర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేర్చామని మీరు అంటున్నారు, అంటూనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, అప్పుడున్న ఎర్రనాయుడు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉత్తరాంధ్ర వాసులకి రైల్వే జోన్ విషయం తేవడంలో ఫెయిల్ అయ్యారు, అన్యాయం చేశారన్నారు సబ్మహరి గారు. రిషి గారు వాళ్ళ ఫెయిల్యూర్ విషయం వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు, ఆ విషయం గురించి రెండు విషయాలు రిషి గారు పాయింట్ వైజ్ మాట్లాడితే నేను చాలా ఇష్టపడతాను. చెప్పండి సార్. పొలిటికల్గా మాట్లాడడం మొదలు పెడితే విష్ణువర్ధన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మాట్లాడగలను నేను. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఆన్ రికార్డ్ చెప్పాను. ఈ డివిజను ఎర్రమనాయుడు గారు ఆ రైల్వే బోర్డు చైర్మన్గా ఉంటప్పుడే జరిగింది. ఆయన చేసిన తప్పని నేను రైల్వే దీని గురించి మాట్లాడేటప్పుడు నేను న్యూ కావాలంటే ఆ క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు. ఎర్రమనాయుడు గారు ఉంటప్పుడే ఈ తప్పు జరిగింది, ఈ ప్రభుత్వం ఉంటప్పుడని. దాన్ని ఎవరు నేనేమి మోసుకొని రాలా. ఆయన మాట్లాడుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈలు వాళ్ళు తెలుగుదేశాన్ని సమర్థిస్తున్నారు. మీరు ఎలాగైతే బీజేపీని సమర్థిస్తారో ప్రతి ఒక్కరికి ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం ప్రకారం వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని సమర్థించుకుంటారు. దానికి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనుకోండి, లేదు అది నేను దానికి ఒప్పుకుంటే నేను నాకు ఇష్టం. అందుకే చర్చలు కూడా రాకపోవడానికి మీతో ముందు మూడు చెప్పాను రిషి గారు. చట్టంలో డివిజన్ క్లోజ్ చేసి జోన్ ఇమ్మని చెప్పారా? ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వాలు జోన్లు ఇచ్చినటువంటి అన్నీ కూడా నాలుగు చదివాను. అప్పుడు ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారో లేదో తెలియదు. పాట్నా కానీ, జబ్దల్పూర్ కానీ, బిలాస్పూర్ కానీ ఇవన్నీ కూడా నాలుగు జోన్లు ఇచ్చినప్పుడు ఆ డివిజన్లు దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడ డివిజన్ను విడగొట్టారు, ఒకటే మాట. మిగతా చోట్ల అది జరగలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ డివిజన్ను విడగొట్టడం వలన 18,000 మంది ఎంప్లాయీస్ ఈ జోన్ను విడిచిపెట్టి పైకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆ జోన్ ఇచ్చేటప్పుడు ఈ ఎంప్లాయీస్తో కూడా డిస్కస్ చేసి ఇచ్చుంటే బాగుండేది. ఇంత ఆదరాబాదరగా చేయకుండా ఉంటే బాగుండేది అనేది చెప్తాం. రైల్వే బడ్జెట్ గురించి టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై దేశానికి అభివృద్ధి పనులు చేస్తారని ఇది కొత్తగా మేము టీవీల్లో కూర్చొని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి తెలుసది. బడ్జెట్ అంటే దేశం, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఇన్కమ్ అంతా డివైడెడ్ బై స్టేట్స్, డివైడెడ్ బై పాపులేషను, డివైడెడ్ బై విస్తీర్ణం ఇవ్వాలని తెలిసిన నేను ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను, నేను అంత ఇచ్చానని ఎందుకు చెప్తున్నది? రైట్, బడ్జెట్లో ఎవరైనా అది తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవ్వాలి, గుజరాత్ ప్రభుత్వానికైనా ఇవ్వాలి, ఏఐడిఎంకే ప్రభుత్వానికైనా ఇవ్వాలి, తెలుగుదేశం ప్రభుత్వానికైనా ఇవ్వాలి. సో దీంట్లో ఇంతవరకు జరగనటువంటి ప్రక్రియ ఇక్కడ ఎందుకు చేశారు? ఇందులో ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటి, ఇన్ని రోజులు డిస్కషన్ దేనికంటే రేపు మా ఒరిస్సాలో జరిగే ఎన్నికల్లో, ఒక్కే పాయింట్ రిషి గారు, రేపు ఒరిస్సాలో జరిగే ఎన్నికల్లో ఏమాత్రమైనా ఈ డివిజన్ ఇక్కడ ఉంచితే వాళ్ళకేమో పొలిటికల్గా ఉనికిపోతుందని, ఇక్కడ వీళ్ళు ఎలగపోయినా పర్వాలేదని ఒరిస్సా గవర్నమెంట్ తాలూకా ఇంట్రెస్ట్ని కాపాడి ఈ పని చేశారని స్పష్టంగా కనిపిస్తుందన్నది నా అభియోగం. కాదంటే ఎవరైనా చెప్తే నేను వింటాను. గారు రైట్ రిషి గారు, విష్ణు గారు, మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ని సేవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తారా? పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి రాష్ట్రంలో ఒక ప్రముఖ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేత, మొదట వీళ్ళు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉండి మేము చేయలేనటువంటి పనిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, హరిబాబు గారు చేశారనేటువంటిది ఒకటి ఫస్ట్ ఒకటి స్వాగతించాలి. ఒకటి గతం వదిలేయండి, ప్రెసెంట్ ఆయన రైజ్ చేసిన క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా, సబ్బమరి గారు మాట్లాడిన పాయింట్ టు పాయింట్ కి వస్తుంది. రెండోది, వారు చెప్పిన దాన్ని ఆలోచిద్దాం. 3వ తేదీన 5వ తేదీన దగ్గరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. వారు చెప్పినట్లే ఉత్తర ఈ రోజు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రధానమైన రాజకీయ పార్టీ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు మేము మెజారిటీ సీట్లు గెలిచాము. 19 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఓడిపోతున్నాడు. మరి మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో రాజకీయ కోణంలో ఇప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 96లో విశాఖపట్నం ఉత్తరాంధ్రకు అన్యాయం చేసి ద్రోహం చేశాడో ఆ రకంగా మేము రాజకీయంగా ఆలోచించేటట్లయితే కానీ ఈ రోజు రైల్వే జోన్ ప్రకటన చేయం కదా, అదే కరెక్ట్ అయితే ప్రకటన చేయం కదా. ఎందుకు ఉండేది ప్రకటన చేసి కూడా మీరు అక్కడ కాదు, వినండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు సబ్బమహరి గారు చెప్పిన పాయింట్ ఎస్ సరిగారు ప్రకటన చేయం కదా. ఈ రోజు మేము ప్రకటన చేసిన తర్వాత
ఈరోజు ప్రతి ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజల్లో ఈరోజు అభినందన తెలిపిన తర్వాత, స్వాగతించిన తర్వాత ఒకవేళ వారు చెప్పే అంశమే నేను పరిమితి చర్చగా ఇస్తున్నాను. ఏదో కొన్ని వేల మంది ఉద్యోగులకు సంబంధించిన విషయంలో పక్కకు పోయి పనిచేయాలనుకుంటున్నారు, రాజకీయ ప్రసంగాలు కాదు. మీరు ఆన్సర్ చెప్పట్లేదు, మీరు ఆన్సర్ చెప్పట్లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పట్లేదు, మీరు సమాధానం చెప్పట్లేదు, మీరు సమాధానం చెప్పట్లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అడిగిన దానికి సమాధానం ఒక్కటే పాయింట్ విష్ణు గారు, మీరు మీరు క్వశ్చన్కి సైడ్ గా సమాధానం చెప్పట్లేదు అని సభావారు అంటున్నారు. ఇప్పుడు డివిజన్లు ఇప్పటిదాకా వచ్చినవి. ఒక్క నిమిషం రిషి గారు, హరి గారు మీరు అడగండి, ఒక్క నిమిషం ఆగమనండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆగమనండి, వారు ఆగారు. ఒక్క నిమిషం విష్ణు గారు, ఇప్పుడు సభావారి గారు సైట్ గా క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చెప్పండి. రిషి గారు, రిషి గారు, రిషి గారు, ఆయనకి రాజకీయాల మీద, రాజకీయాల మీద, రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద బీజేపీ మార్క్ అవగాహన ఆయనకు ఉంటే ఉండొచ్చు. నేను ఆయన్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, ఈ రైల్వే జోన్ విషయంలో రాజకీయాల్లో మీకు ఎలాగైతే అవగాహనతో ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారో, ఈ డివిజన్ మీద మీకు దయచేసి అవగాహన ఉందా లేదా అనే ఒక్క విషయం నాకు చెప్పండి. ఉంది అంటే మీ మాటలన్నీ వింటాను నేను. ఉందండి మీకు చెప్పండి, అవగాహన ఉందా మీకు అని అడుగుతున్నారు హరి గారు. ఇప్పుడు నోటికి 100 రూపాయలు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్ళీ విష్ణు గారు విష్ణు గారు కాదు, కాదు విష్ణు గారు కాదు, కంటిన్యూస్ గా ఉన్నది. ఒక నిమిషం కాదు, లెట్ అస్ డిబేట్. ఇప్పుడు అందరూ లైవ్ లో ఉన్నాం. ఒక నిమిషం, ఒక నిమిషం, హరి గారు లైవ్ లో ఉన్నారు ఒక చోట, విష్ణు గారు ఒక చోట ఉన్నారు, చలసాని గారు ఒక చోట ఉన్నారు, అలాగే మన మాణికర్ ప్రసాద్ గారు ఒక చోట ఉన్నారు. సో క్వశ్చన్ టు ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతే కొంచెం క్లమ్జీగా లేకుండా ఉంటుంది. విష్ణు గారు, సభావారి గారు అడుగుతోంది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఎప్పటి వరకు చేసిన వాటిల్లో డివిజన్ ని కిల్ చేసేసి చేసిన సందర్భాలు ఉన్నాయా, దీన్ని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. కాదు కాదు రిషి గారు, రిషి గారు అది కాదండి, హరి గారు. ఒక నిమిషం హరి గారు, హరి గారు, మీ నాయకత్వం మీ మాట వినలేదు కాబట్టి, మీ పార్టీ మీరు వినలేదు కాబట్టి, మీరు అధికారంలో ఉన్న సందర్భంలో ఉత్తరాంధ్ర రైల్వే జోన్ తీసుకురాలనుకున్నారు. ఈ రోజు సార్ అధికారం వదిలేయండి విష్ణు గారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న దాని గురించి చర్చ కాదు కదా. బీజేపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మరో 2 నెలల ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఇంత ఇబ్బడిముబ్బడిగా మీరు ప్రకటన చేశారు, సరే మంచిదే, కానీ అది సరిగ్గా లేదని కదా ఇవాళ చర్చ అంతా. రిషి గారు, రిషి గారు, రెండే రెండు రెండు పాయింట్లకైన ఆన్సర్ చెప్తే నేను ఊరుకుంటాను. చెప్పండి సార్ ఫస్ట్ పాయింట్. విష్ణు గారు 1 సెకండ్, విష్ణు గారు 1 సెకండ్, రిషి గారు, 100 రూపాయలు కేంద్ర చలసాని గారు వస్తున్నారు, చలసాని గారు.